రైట్. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కోరుకున్న పనులు చేయండి అంటున్నాం అంతే, వేరే ఏమనట్లేదు. వాళ్ళు వస్తేంది రాకపోతేంది, అసలు విజయం ఎక్కడుంది, ఉత్సవం ఎక్కడుంది, ఏం పని చేసిరని ఉత్సవాలు చేసిరు అన్నది అందరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏం పని చేసిరు చెప్పండి. ఒక పెన్షన్ వేయించిరా, ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చిరా, పాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయినరు. కొత్తది ఏం చేసిరు, వాళ్ళు కొత్తగా చేసిన ఒకటే ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టినరు. ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది, బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా, ఎంత గొప్ప విధ్వంసాలు చేసిండ్రు. ఫుట్పాత్లన్నీ ఊడ్చిపడేస్తారు, పేదోళ్ళని తీసి పడేస్తున్నారు, హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు, వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని, దానిలో మాట్లాడడానికి ఏముంది. ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకే అర్థం కాలే. అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టినారు అన్నది మాకు అర్థమవుతలేదు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. వాంకడిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది. అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా, సత్యవతి రాథోడ్ గారినైనా, నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా అన్ని చక్కగా ఉంటే, గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది, మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజం చెప్పే ధైర్యం లేదు, తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరు నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు. కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర ఎన్నడూ మర్చిపోదు. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి. నేను చెప్పిన కదా, నేను పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు, ఇంకో పని ఏం చేస్తారు, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం. భయమేముంది పెట్టుకొని కేసులు, ఎవరికోసం భయపడుతున్నాం. ఎన్నడూ మేము ప్రజల కోసమే పని చేసినాం, రేపు కూడా చేస్తాం. పదవులు, కేసులు, పార్టీలు ఇవి కాదు ముఖ్యం, తెలంగాణ ముఖ్యం, తెలంగాణ కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా కదా, ఎవరెవరు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిచర్యగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి భయపడేది ఏం లేదు, ప్రజలకు తెలిసి మేమేం తప్పు చేయలేదని భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంగ్లీష్ మీడియా కోసం ఒక్కసారి దయచేసి ఈ విషయాన్ని చూపిస్తాను. తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ ఈజ్ సెలబ్రేటెడ్ బై ఎంటైర్ తెలంగాణ సొసైటీ. ఇట్ ఈస్ అ వెరీ వెల్ రెస్పెక్టెడ్ అండ్ లవ్డ్ ఫెస్టివల్ అక్రాస్ తెలంగాణ. అండ్ ఆనరబుల్ శ్రీమతి ఇందిరాగాంధీజీ 1978 వెన్ షీ కేమ్ టు వరంగల్, షీ సెలబ్రేటెడ్ దిస్ ఫెస్టివల్. అండ్ హర్ ప్రియాంక గాంధీజీ హ్యాడ్ ఆల్సో ట్వీటెడ్ అబౌట్ దిస్ ఇందిరాగాంధీజీ విజిటింగ్ తెలంగాణ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ దిస్ ఈజ్ మిస్ ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీజీ క్యారీయింగ్ బతుకమ్మ హియర్. అండ్ అగైన్ దిస్ ఈజ్ శ్రీ సోనియా గాంధీజీ క్యారీయింగ్ ద బతుకమ్మ బతుకమ్మ. అండ్ షీ గ్రీటెడ్ అస్ ఆన్ మల్టిపుల్ ఒకేషన్స్ డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్. బతుకమ్మ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ, బట్ అన్ఫార్చునేట్లీ టుడే దెర్ ఇస్ అ ఫ్యూడల్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ. హీ ఈస్ ట్రయింగ్ టు అండర్మైన్ ది తెలంగాణ కల్చర్, హీ వాంట్స్ టు ఇన్సల్ట్ తెలంగాణ కల్చర్. హీ వాజ్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, సో సమ్హౌ హీ వాంట్స్ టు మేక్ హిస్ ప్లేస్ నోన్ ఇన్ ద తెలంగాణ హిస్టరీ. So he's trying to belittle our culture. We severely condemn this. We see Honorable Rahul Gandhiji carrying Constitution of India wherever he goes. We are today straight asking Rahul Gandhiji, how can a feudal chief minister like Revant Reddy be allowed in your party to insult and belittle our culture? How can he come and change Telangana Talli statue, which was created during the Telangana movement time, by removing our state festival Batukamma from her hand? Is this granted by you, Mr. Rahul Gandhi? It is a straight question that I am asking you, because during Jodo Yatra, you came to Telangana. You played Batukamma along with Revant Reddy ji, Jairam Ramesh ji, and KC Venugopal ji.